ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం నుండి 3 ఏళ్లైన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా 4వ రోజు 34-40 డివిజన్లలో పర్యటించారు. 34వ డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, 40వ డివిజన్ ఇన్ఛార్జిలు దొంగ మంగాలక్ష్మి, వత్తిన అన్నవరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ప్రజల వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు విషయంలో రాజీ పడలేదని, ఇచ్చిన హామీలన్నీ కూడా సంవత్సరన్నర కాలంలో నెరవేర్చడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, నామినేటెడ్ పదవులలో 50% పైగా మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించాలని, సచివాలయాలు స్థాపించడం జరిగిందని, దీనివల్ల దళారీ వ్యవస్థ పోయి నేరుగా లబ్ధిదారులకు వాలంటీర్స్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. నగర అధ్యక్షుడు నందేప శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ గాండ్లా తెలుకులా కార్పొరేషన్ చైర్మన్ సంకీన భవాని ప్రియ, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, నక్క శ్రీనగేష్, ప్రసాదుల హరినాథ్, వాసంశెట్టి గంగాధర్, నండూరి రమణ, మజ్జి నొకరత్నం, వాకచర్ల కృష్ణ, దాసి వెంకట్రావు, ఉప్పాడ కోటరెడ్డి, లంకా ప్రసాద్, మార్తి లక్ష్మి, డాక్టర్ అనుసూరి పద్మలత, పెంకే సురేష్, పెడిరెడ్ల శ్రీనివాస్, కాటం రజనీకాంత్, కాటవరం నాగరాజు, పోలు కిరణ్ మోహన్ రెడ్డి, మరుకుర్తి దుర్గాయాదవ్, గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి, కొల్లిమళ్ల రఘు, దూర్వాసుల సత్యనారాయణ, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కోరుమిల్లి స్వరూప్, కాసే రాజేష్, బళ్ళా శ్రీనివాస్, గుడాల జాన్సన్, కోడికోట, మేరపరెడ్డి రామకృష్ణ, ఉదయ్ రాణా, సప్ప ఆదినారాయణ, చబ్బం అప్సర్, నిరీక్షణ్ జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు మా జగనన్న పాదయాత్ర చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానివ్వండి, ఏ ప్రజానికం కానివ్వండి, ఎవ్వరూ కూడా ఆయన చేసిన పాదయాత్రను ఎక్కడ మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన పడిన కష్టం, ఆయన ఏ విధంగా ఎండనక వాననక లెక్క చేయకుండా, దుమ్ము ధూళి లెక్క చేయకుండా ఏ విధంగా పాదయాత్ర చేశారు, పాదయాత్రలో ఏ విధంగా ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు, తెలుసుకున్న సమస్యలను ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతి తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న. ఈ రోజున ప్రజలందరూ కూడా మరి మేము పాదయాత్ర చేస్తూ మా నియోజకవర్గాలలో, అట్లానే మా పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఈ రోజున రాజమండ్రి సిటీ మరి శ్రీకాకుళం సుబ్రహ్మణ్యం గారి కన్వీనర్గా ఉన్న ఇక్కడ మేమంతా పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే మాకు చాలా సంతోషం కలుగుతుందండి. ఏ కుటుంబానికి వెళ్ళి ఏ కుటుంబాన్ని టచ్ చేసినా కూడా ఈ రోజున వాళ్ళు పొందుతున్న సంక్షేమ పథకాలు ఎంత లేదన్నా 5-6 ఉన్నాయండి. ఒక ఫ్యామిలీ నుండి ప్రతి ఒక్కరూ కూడా మేము పెన్షన్స్ తీసుకుంటున్నాము, అట్లానే వాహనమిత్ర వచ్చింది నా భర్తకి, అట్లానే రైతులుగా ఉన్న వాళ్ళైతే రైతు భరోసా పథకం వచ్చిందని, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు డోక్రా మహిళలు అయితే 0 వడ్డీ, అలానే మాఫీ చేస్తామన్న మొదటి విడత, ఇట్లా ప్రతి ఒక్కటి మేము పొందుకుంటున్నామని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారండి. ఈ రోజున మేమంతా కూడా ధైర్యంగా చెప్పగలం ఏంటంటే మా నాయకుడు ఏదైతే చెప్పారో, ఏదైతే చేస్తానని మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుని రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా, ఓ ప్రక్కన కరోనా విపత్తు వల్ల రాష్ట్రం మీద అధిక భారం పడుతున్నప్పటికీ కూడా మరి ఆ టైంలోనే డోక్రా అక్క చెల్లెమ్మలకి కూడా 0 వడ్డీని ఇవ్వడం, అట్లనే మొదటి విడతగా రుణమాఫీని చేయడం అనేది జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఆలోచిస్తే ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడమే కాదు, శాశ్వతమైన పరిష్కారం వాళ్ళ జీవితాలలో నింపాలి, పేదరికం అనేది ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో ఈ రోజున అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటిలో కూడా విద్యాదీపాన్ని వెలిగించడం జరిగిందండి. మరి ఏ నాయకుడు కూడా గతంలో చూస్తున్నాం, గత ప్రభుత్వాలలో ఇంత సున్నితమైన మనసుతో ప్రతి ఒక్కరి కోసం ఆలోచించిన నాయకుడిని మేము ఈ రోజున చూస్తున్నాము. ఒక మేనమామల, ఒక ఇంటి అన్నల ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మహిళల పట్ల మహిళా పక్షపాతిగా మరి మా అందరికీ కూడా మరి నామినేటెడ్ పదవుల్లో
నామినేటెడ్ పన్నుల్లో 50% రిజర్వేషన్ కల్పించడం, దిశా చట్టాన్ని తీసుకొచ్చి మాకు అండగా ఉండే విధంగా చేయడం, ఈ విధంగా మాకు అండగా ఉండడం అనేది అన్నగా ఉండడం అనేది మరి ఏ ముఖ్యమంత్రిని చూసినా కూడా అన్న అని పిలిచే అంత స్వతంత్రం ఎవరికీ లేదండి. మాకు మాత్రమే మా జగనన్న మాకు కల్పించిన మంచి అవకాశం. ఈ రోజున ప్రజలందరూ కూడా ఏకతాటిగా ముక్త కంఠంతో చెప్తున్నారు, మేమంతా కూడా జగనన్న పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నాము. రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మా గుండెల్లో ఉన్నారు, ఈ రోజున జగనన్నకు కూడా మేము అదే స్థానం ఇచ్చాము.